మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం అప్పాయిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే రెడ్డియా నాయక్కు నిరసన శిఖ తగిలింది. గ్రామ యువకులు రెడ్డియా నాయక్కు క్యాన్వాయిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ అంటూ రెడ్డియా నాయక్ డౌన్ టౌన్ అంటూ గ్రామస్తులు నినాదాలు హోరెత్తించారు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు యువకులను అడ్డుకుని ఎమ్మెల్యేలను అక్కడి నుంచి పంపించేశారు. సమస్య కోసం వచ్చిన ఎమ్మెల్యే ఒక వార్డ్ మెంబర్ని నేను అడుగుతుంటే కాదని డిస్క్వాలిఫై చేసి, ప్రజలు అడుగుతుంటే కూడా డిస్క్వాలిఫై చేసి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ నుంచి. ఇది ఎంతవరకు సబబు? నేను అధికార పార్టీలో ఉన్న వార్డ్ మెంబర్ని నేను అడుగుతున్నాను, అందరికీ దయచేసి చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క విలేజ్ తరఫున కూడా నేను దయచేసి కోరికను అంటే అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్క విషయం నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక సీఎం సార్ చెప్పాడు కదా, ప్రజల సమస్య ఏంటని తెలుసుకోవాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ సర్పంచ్ కానీ ప్రతి ఒక్క విధానం చెప్పిండు. ఆ విషయం పద్ధతుల్లో మేము అడగబోయినాం. కానీ ఎమ్మెల్యే మాకు కంటెంట్ అనేది అబ్బాయిపల్లం గ్రామానికి ఇవ్వడం జరగలేదు. అది నేను ఒక అధికార పార్టీగా గెలిచిన వార్డు మెంబర్గా చెప్తున్నాను. కనీసరికి ఏమైనా ఉన్నా కానీ ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు దయ కలిసి మా ఊరికి ఏం చేస్తారు, ఫస్ట్ వచ్చినప్పుడు మా ఊరికి ఒక హామీ ఇచ్చిండు. ఫస్ట్ ఆ తోటి స్టార్ట్ అయ్యేది అబ్బాయిపల్లమే, ఇంగ్లీష్లో ఏ తోటి స్టార్ట్ అయ్యేది అబ్బాయిపల్లమే.